ఆవర అంచనా వరకు ఇంకా స్పష్టత కావాలంటే 23వ తారీఖున చూసుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ వల్ల ఎవరి అవకాశాలైనా సన్నగిలినాయి, కొత్తగా వచ్చిన పవర్ స్టార్ వల్ల కానీ ఏదైనా పార్టీ వల్ల, మీ అబ్జర్వేషన్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు గతంలో మీకు తెలుసు, గతంలో వచ్చిన ఓటింగ్ శాతం ఇద్దరు మీకు తెలుసు, రెండు పార్టీలు ప్రధాన పార్టీలు రెండే ఉన్నాయి కాబట్టి, ప్రధానంగా చిన్న చిన్న మిగతా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా పెద్దగా మనుగోడలో లేవు కాబట్టి, గతంలో వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం ఒకటి 44.6, ఇంకోటి 44.9, అలాగే వాళ్ళ అలయన్స్ పార్ట్నరు 2.5. సో మొత్తం మీద ఒకటి 44.6, ఇంకోటి ఒక 2.8% అధికంగా ఆల్మోస్ట్ 47.5 చిల్లర అంత వచ్చింది. కానీ ఈసారి మటుకు ఖచ్చితంగా మూడో పార్టీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇరుపక్షాలకి ఓటింగ్ శాతం తగ్గుద్ది, అందులో డౌట్ లేదు. ఇది గతంలో వచ్చిన ఓటింగ్ శాతం కంటే కూడా ఆ 45 గతంలో వచ్చిన ఇప్పుడు 44.6 అంటే ఇంకొకరికి 47.1 వచ్చింది, 47.1 ఒకరికి 44.6 ఒకరికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానికంటే కూడా తగ్గుద్ది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మూడో పార్టీ కొంత ఓటు వెళ్ళినప్పుడు తగ్గుద్ది కదా. అదంతా కూడా రేపు నేను స్పష్టంగా చెప్తాను. అలా